గుంటూరు జీజీహెచ్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కాలు చెయ్యి చచ్చుబడటంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన అతనికి అన్ని రకాల టెస్టులు చేసి మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారించారు. దీని కారణంగానే ఆ వ్యక్తి కాలు చెయ్యి ఇలా అయ్యాయని తెలిపారు. కణితి తొలగిస్తే బాగుపడవచ్చని సూచించారు. అందుకు పేషెంట్ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆపరేషన్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన పండు అనే వ్యక్తి గత నెల 2వ తేదీన అపస్మారక స్థితిలో జీజీహెచ్కు వచ్చాడు. కాలు చెయ్యి చచ్చుబడిపోయిన అతనికి పరీక్షలు చేసి మెదడులోని ఎడమ భాగంలో ఉండే మోటార్ కార్టెక్స్లో కణితి ఉందని నిర్ధారించారు. ఈ కణితి కారణంగానే కాలు చెయ్యి అలా అయినట్లు రోగి బంధువులకు తెలిపారు. రోగికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించాలని వైద్యులు సూచించారు. మెదడులోని సున్నితమైన భాగం కావడంతో రోగి మెలకుగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయాలని సూచించారు. అనంతరం రోగి బంధువుల అనుమతితో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో రోగిని మెలకుగానే ఉంచేందుకు వైద్యులు రోగికి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు పోక్రీ సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు. ఈ పద్ధతిని వైద్య పరిభాషలో అవేక్ సర్జరీ అని అంటారని వైద్యులు తెలిపారు. మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా శస్త్రచికిత్స నిర్వహించినట్లు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి పెంచలయ్య చెప్పారు. ఆపరేషన్ విజయవంతమైందని, పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. ఈ తరహా ఆపరేషన్లు జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ చెప్పారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులను ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేస్తున్నారని కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు. ఆసుపత్రి వర్గాలను ప్రత్యేకంగా అభినందించారు.